కావ్యాలు తయారు చేయడానికి వ్యాకరణం ఎంత అవసరమో, దృశ్య కావ్యాలను మలచడానికి కూడా ఒక వ్యాకరణ అవసరమని నమ్మిన వ్యక్తి నటుడు, నిర్మాత, దర్శకుడు కోవెలమూడు సూర్యప్రకాశరావు. పూర్తి పేరు చెబితే అంతగా అర్థం కాకపోవచ్చు. కేఎస్ ప్రకాశరావు అనగానే తెలుగు సినీ అభిమానులకు ఆయన రూపొందించిన అద్భుత చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ తరం ప్రేక్షకులకి ఆయన దర్శకుడికి రాఘవేంద్రరావు తండ్రిగానే తెలుసునేమో, కానీ తెలుగు సినిమాకు బాక్సాఫీస్ ఫార్ములాని ముందుగా అందించింది ఆయనే. మరి ప్రేమ్ నగర్ వంటి నవలకు కమర్షియల్ తడుకులు అద్ది ఘన విజయం సాధించిన ఘనత కూడా ఆయనదే. ఆ తర్వాత ఎందరో దర్శకులు ఆ ఫార్ములాను ఫాలో అయ్యి విజయాలు సాధించారు. ఆదర్శవాద దృక్పథంతో ఉన్న విలువలతో కూడి ఫిల్మ్ మేకింగ్ కొనసాగించి తెలుగు సినిమా ఎదుగుదలకు తన వంతు కృషి చేసిన ప్రకాశరావు సినీ జీవిత విశేషాలు సేకరించి మీకు అందిస్తున్నాం. 1914 ఆగస్టు 27న కృష్ణా జిల్లా కోలవెన్న గ్రామంలో పుట్టారు ప్రకాశరావు. కొద్ది రోజులు ఎల్ఐసి ఏజెంట్గా, ఆ తర్వాత నగల దుకాణంలో పనిచేశారు. ప్రజానాట్య మండలితో మొదటి నుంచి మంచి అనుబంధం ఉండేది. ఆనాటి దర్శక నిర్మాత గూడవల్లి రామబ్రహ్మంతో పరిచయం ఉండటం వల్ల ఆయన అభ్యుదయ భావాలు ఈయనకి కూడా అలవడ్డాయి. రామబ్రహ్మం ప్రోత్సాహంతోనే 1941లో వచ్చిన అపవాదు చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సారథి సంస్థ రామబ్రహ్మం దర్శకత్వంలో నిర్మించిన పత్రి చిత్రంలో హీరోగా నటించారు. ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పి సారథి సంస్థలో నిర్మాణ వ్యవహారాలు చూసేవారు. కొంతమంది మిత్రులతో కలిసి స్వతంత్ర పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. రామబ్రహ్మంలోని సామాజిక స్పృహ ప్రభావంతో 1948లో ద్రోహి చిత్రాన్ని ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రంలో జి వరలక్ష్మి హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత స్వతంత్ర సంస్థ దాని నుంచి విడిపోయి సొంతంగా ప్రకాష్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి 1950లో మొదటి రాత్రి చిత్రం నిర్మించారు. సామాజిక ప్రయోజనం కలిగిన చిత్రమే అయినా టైటిల్ను చూసి ఇది అదో తరహా చిత్రమని భావించిన ప్రేక్షకులు ఆదరించలేదు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. కేఎస్ ప్రకాశరావు సంకల్ప బలం తగ్గలేదు. 1951లో దీక్ష చిత్రంలో, 1954లో కన్నతల్లి చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ రెండు చిత్రాల్లోనూ జి వరలక్ష్మి హీరోయిన్. దీక్ష చిత్రంతోనే ఆచార్య ఆత్రేయ పరిచయం అయ్యారు. ఈ రెండు చిత్రాలతో ప్రకాశరావు అభిరుచి, దర్శకత్వ ప్రతిభ జనానికి అర్థమయ్యాయి. కన్నతల్లి స్క్రిప్ట్ చూసి దర్శకుడు కేవీ రెడ్డి చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయే స్క్రిప్ట్ తయారు చేశారు. మీరు కూడా చరిత్రలో నిలిచిపోతారు అని ప్రకాశరావు అభినందించారు. 1952లోనే తన పేరుతో ప్రకాష్ స్టూడియో నెలకొల్పారు. 1954లో బాలానందం పేరుతో బాలల చిత్రం నిర్మించారు. 1936లో దర్శకుడు సి పుల్లయ్య అనసూయ చిత్రాన్ని తీశారు. తెలుగులో తొలి బాలల చిత్రం అదే. దాని తర్వాత దాదాపు 18 సంవత్సరాల వరకు మరే బాలల చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. కేఎస్ నిర్మించిన బాలానందం మళ్ళీ బాలల చిత్రంగా చరిత్రకెక్కింది. అప్పటికే తనకు పెళ్ళయ్యి పిల్లలు ఉన్నప్పటికీ తన చిత్రాల్లో హీరోయిన్గా నటించిన జి వరలక్ష్మిని ద్వితీయ వివాహం చేసుకున్నారు ప్రకాశరావు. ఈ దంపతులకు పుట్టిన కేఎస్ ప్రకాష్ తదనంతర కాలంలో ఛాయాగ్రాహకుడయ్యి రాఘవేంద్రరావు చిత్రాలకు ఎక్కువగా పనిచేశారు. కొన్నేళ్ల సంసార జీవితం తర్వాత జి వరలక్ష్మి ప్రకాశరావుకు దూరంగా జరిగి పహిల్వాన్ అజిత్ సింగ్ను ద్వితీయ వివాహం చేసుకున్నారు. 1960లో జగ్గయ్య జి వరలక్ష్మి కాంబినేషన్లో రేణుకాదేవి మహాత్మ్యం చిత్రాన్ని తీశారు ప్రకాశరావు. ఈ సినిమా ఆర్థిక నష్టాన్ని కలిగించడంతో ప్రకాష్ స్టూడియోని లీజుకి ఇచ్చారు. కోవెలమూడి భాస్కర్ రావు అక్కినేని హీరోగా పి రామకృష్ణ దర్శకత్వంలో బ్రతుకు తెరువు చిత్రం నిర్మించారు.
ఈ సినిమా హిట్ కావడంతో దీనిని హిందీలో తీయాలని నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు హక్కులు కొన్నారు. అయితే ఈ చిత్రంలో హీరోపై యాంటీ సెంటిమెంట్ ఉంటుందని భావించిన ఆంజనేయులు హిందీలో తీయాలా వద్దా అని ఆలోచనలో పడ్డారు. అప్పుడు కెఎస్ ప్రకాశ్రావు ఇదే కథని కళ్యాణ్ కుమార్ జయలలిత జంటగా కన్నడంలో తీసి హిట్ కొట్టారు. ఈ విజయంతో దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్కు ఈ కథ మీద నమ్మకం కలిగి జితేంద్ర హీరోగా హిందీలో చిత్రం తీశారు. అదే కథను తిరిగి అక్కినేని జయలలిత జంటగా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ భార్యా బిడ్డల చిత్రం నిర్మించింది. ఆ రోజు ప్రకాశ్రావు కన్నడంలో ఆ చిత్రాన్ని తీసి విజయం సాధించి ఉండకపోతే ఇన్నిసార్లు ఆ కథ తెరకెక్కి ఉండేది కాదు. కోడూరి కౌశల్యాదేవి రాసిన ప్రేమ్ నగర్ నవల ఆ రోజుల్లో పాఠకుల్ని విశేషంగా అలరించింది. ఆ నవలను నిర్మాత రామానాయుడు సినిమాగా తీయాలని సంకల్పించారు. ఈ సినిమా కంటే ముందు ఆయన తీసిన చిత్రాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. దాంతో ప్రేమ్ నగర్ చిత్రంతో తన సినీ జీవితం కొనసాగాలో వద్దో తేలిపోతుందని ఆయన భావించారు. అందుకే ఎక్కడ రాజీ పడకుండా భారీ బడ్జెట్తో నిర్మించారు. అక్కినేనికి ఉన్న స్టార్డమ్ని దృష్టిలో పెట్టుకుని నవలలో కీలక మార్పులు చేసి అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు కెఎస్ ప్రకాశ్రావు. అక్కినేని వాణిశ్రీలతో స్టెప్పులు చేయించారు. నృత్యదారులతో ద్వంద్వార్థ పాటలతో గొంతులు వేయించారు. అదే నేటి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫార్ములా అయ్యింది. ప్రేమ్ నగర్ ఘన విజయం సాధించింది. నిర్మాతల శ్రేయస్సే ముఖ్యమని భావించిన ప్రకాశ్రావు సినిమాల్లో ఏదైనా ప్రయోగాలు చేయాలంటే మాత్రం ఇతరులపై నిర్మాణ భారం మోపకుండానే తనే సినిమాలు నిర్మించుకునేవారు. అలా నిర్మాతల బాగు కోరుతూ ప్రకాశ్రావు నిర్మించిన పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్తో స్త్రీ జన్మ, విచిత్ర కుటుంబం, ఏఎన్ఆర్తో బందిపోటు దొంగలు, ప్రేమ్ నగర్ సెక్రటరీ, ముద్దుల మొగుడు, శోభన్ బాబుతో నా తమ్ముడు, తహసీల్దార్ గారి అమ్మాయి, కోడెనాగు, కృష్ణతో సత్యానికి సంకెళ్ళు, చీకటి వెలుగులు చిత్రాలు రూపొందించారు. ఆయన తీసిన చివరి చిత్రం కొత్త నీరు. చంద్రమోహన్, దీప జంటగా నటించారు. ఎప్పుడో పత్రి చిత్రంలో హీరోగా నటించిన ప్రకాశ్రావు 1987లో వచ్చిన సంకెళ్ళు చిత్రంలో హీరో దగ్గుపాటి రాజాకు తండ్రిగా నటించారు. కేబి తిలక్, ఆదుర్తి సుబ్బారావు, వి మధుసూదన్ రావు, కె రాఘవేందర్రావు, కె బాపయ్య తదితరులు ప్రకాశ్రావు స్కూల్ నుంచి వచ్చిన వారే. ప్రకాశ్రావు కుమారులు కృష్ణమోహన్ రావు, రాఘవేందర్రావు, కెఎస్ ప్రకాష్ కూడా సినిమా రంగంలో రాణించారు. పెద్ద కుమారుడు కృష్ణమోహన్ రావు నిర్మాతగా, రెండవ కుమారుడు రాఘవేందర్రావు దర్శకుడిగా, మూడవ కుమారుడు ప్రకాష్ ఛాయాగ్రాహకుడిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా రాఘవేందర్రావు పలు కమర్షియల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరో విశేషం ఏమిటంటే రాఘవేందర్రావు దర్శకత్వంలో రూపొందిన తొలి సినిమా బాబు కెఎస్ ప్రకాశ్రావు రూపొందించిన చీకటి వెలుగులు చిత్రాలు ఒకే సమయంలో విడుదలై ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. రెండు చిత్రాల్లోని పాటలు ప్రేక్షకులను అలరించాయి. కానీ రెండు చిత్రాలు సక్సెస్ కాలేదు. మూడో కుమారుడు ప్రకాష్ ఛాయాగ్రాహకుడిగా పలు తెలుగు, హిందీ చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి దొంగ పోలీస్, రౌడీగారి పెళ్ళం చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడు బాపయ్య ప్రకాశ్రావు సోదరుడి కుమారుడు. తన తండ్రి పేరునే కొడుక్కి పెట్టుకున్నారు రాఘవేందర్రావు. ఆయన తనయుడు సూర్యప్రకాష్ నీతో చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో దర్శకుడిగా మారారు. ఇలా వీరి కుటుంబం చిత్ర పరిశ్రమకు అంకితం కావడం విశేషం. ప్రకాశ్రావు ప్రతిభను ఆలస్యంగా గుర్తించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డును ప్రకటించింది. అయితే ఆ అవార్డు అందుకోకుండానే 1996 ఆగస్టు 22న ఆయన జ్యోతి ఆరిపోవడం విషాదకరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.